ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వరద బాధితుల సహాయార్థం 1 కోటి రూపాయలు అయితే మాత్రం తెలంగాణకు ప్రకటించడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్కి కూడా 1 కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈరోజు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎంని ఆయన నివాసం జూబ్లీ హిల్స్లో ఆయన నివాసంలో కలిసి 1 కోటి రూపాయల చెక్ను అయితే మాత్రం అందించారు. ముఖ్యంగా ఇరువురి సమావేశంలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపై, ముఖ్యంగా వరద బాధితుల గురించి ఏ విధంగా సహాయం చేయాలనే అంశాలపై కూడా చర్చించారు. అంటే ఏదైనా విపత్కర పరిస్థితిలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి ఉండాలా, సమన్వయంతో వ్యవహరించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం, రేవంత్ రెడ్డి కూడా అదే సానుకూలతోటి ఇద్దరు కలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకునే విధంగా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా కొంచెం సంభాషించుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భద్రాచలం, కొత్తగూడెం అలాగే ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ వరద తీవ్రత ఎక్కువగా ఉండటం, అటుపక్క ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో బుడమేరు ఎఫెక్ట్ తోటి ఇబ్బంది పడటం, మరోపక్క ఖమ్మం జిల్లా కూడా ఎక్కువగా తీవ్ర నష్టం వాటిల్లటంతో ఈ యొక్క జిల్లాలు నష్టపోయినటువంటి జిల్లాలపై ఎక్కువగా దృష్టి పెట్టి ఏ విధంగా ఈ యొక్క వరదను నివారించవచ్చు అనే అంశాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా కూడా తెలంగాణకు పరిచయం, అలాగే జనసేన పార్టీ అధినేతగా గతంలో బీజేపీతో కలిసి పనిచేసినటువంటి అనుభవం తెలంగాణలో ఎక్కువగా, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు ప్రజలు కి ఎక్కువగా పవన్ కళ్యాణ్ అంటే మాత్రం ఎక్కువగా ఆయన అభిమానులు ఎక్కువగా ఉంటారు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలను కూడా రెండు కళ్ళలాగా చూసేటటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు, మరో పక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా నాకు ముఖ్యమన్నట్లుగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కొక్క రాష్ట్రానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసి ఆయన 1 కోటి రూపాయలు ఇవ్వటం, మరోపక్క చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు వచ్చినా సరే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడానికి, మరోపక్క పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక వే లాగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అటు చలనచిత్ర పరిశ్రమ కూడా భావిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే చలనచిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉంది, ముఖ్యంగా హైదరాబాద్, రాజధాని హైదరాబాద్లో ఉంది కాబట్టి చలనచిత్ర పరిశ్రమ అక్కడ స్టూడియోలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏవైనా వీళ్ళకి సమస్యలు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పరిష్కరించడం అని చెప్పేసి ఓ పక్క చలనచిత్ర పరిశ్రమ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం అయితే మాత్రం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా ఈ యొక్క పరిణామం శుభ పరిణామం అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు, రెండు రాష్ట్రాలకి ఒక సమన్వయకర్తగా అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డికి మధ్య ఒక సమన్వయకర్తగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఈరోజు భేటీ అయితే మాత్రం కూర్చోవటం, భేటీలో మాట్లాడుకునేటటువంటి అంశాలు అవ్వచ్చు. ఇక వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా రెండు రాష్ట్రాలకు ఉపయుక్తకరంగా ఉంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు.